దేశంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరల పెంపుతో పాటు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరిచేలా బీజేపీ ప్రభుత్వం పాలన సాగిస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. గురువారం రోజున జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర థియేటర్ చౌరస్తాలోని జాతీయ రహదారిపై పెద్దపల్లి పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైఠాయించి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సరికాదంటూ నినాదాలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ యువజన నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రజల నిత్యావసర ధరల తగ్గుముఖంపై దిగిరాకుంటే మరో రకంగా నిరసన చేపడతామని, ఇక ముందు జరిగే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ యువజన కాంగ్రెస్ విభాగం కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ గవర్నమెంట్ ఏర్పడిందో అప్పటి నుంచి ప్రజలకు కష్టాలే తప్ప ఎలాంటి మేలు జరగలేదు. ముందుగా నోట్ల రద్దును తీసుకొచ్చి ప్రజల మీద భారాన్ని మోపారు. ఆ తర్వాత మళ్ళీ జిఎస్టీ రూపంలో మరో భారాన్ని పబ్లిక్ మీద వేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలకు ఏదైతే రోజువారీ అవసరాలలో పెట్రోల్, డీజిల్ ఎంత ముఖ్యమైనవో వాటి మీద ఎలాంటి నియంత్రణ లేకుండా వారి ఇష్టానుసారంగా రేట్లను పెంచేసి ఈ ప్రజలని దోచుకుంటున్నారు. కావున ఈ యొక్క నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ తరఫున యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రహదారుల్ని దిగ్బంధం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు వచ్చేలా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు గంటా మనోజ్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో మంచ్యాల యూత్ కాంగ్రెస్ తరఫున, అదేవిధంగా పార్లమెంటరీ జనరల్ సెక్రటరీ మా పెద్దపల్లి తరఫున, మంచిర్యాలలో యువజన కాంగ్రెస్ పట్టణ కమిటీ తరఫున మంచిర్యాలలో ఇవాళ రాస్తారో చేయడం జరిగింది. ఏదైతే ఇవాళ భారతదేశంలో డీజిల్ రేట్లపై, మళ్ళీ పెట్రోల్ రేట్లపై, అదేవిధంగా జిఎస్టీపై ఏ విధంగా అయితే కొనసాగుతుందో ఈ కేంద్ర ప్రభుత్వము, ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే డీజిల్ రేట్లపై, అదేవిధంగా పెట్రోల్ రేట్లపై వెంటనే దీని మీద నిర్ణయం తీసుకొని రేట్లు తగ్గించాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో 2019లో ఇదే విధంగా మీరు కొనసాగితే ప్రతి గాడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి మీరు పెంచిన రేట్లను వెంటనే మేము తగ్గేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.